హాయ్ గైస్, నేను మీ నాన్నని. సో టుడే అయితే మీకు ఒక లోన్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ యాప్లో మనకి నిజంగా లోన్ వస్తుందా రాదా, అసలు వస్తే ఎంత నుంచి ఎంతవరకు అయితే లోన్ వస్తుంది, అసలు ఈ యాప్లో మనం లోన్ తీసుకోవడం సేఫా కాదా, ఈ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను గైస్. సో వీడియో అయితే కూడా మీరు క్లారిటీగా ఎక్కడ కూడా మిస్ అయితే అవ్వకుండా అయితే చూడండి గైస్. స్కిప్ చేశారంటే మీకు అయితే అసలు అయితే అర్థం కాదు. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసిన కామెంట్ అయితే పెట్టండి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాప్ గురించి అయితే తెలుసుకుందాం గైస్. ఎక్కడ యాప్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, డస్లాసెస్ అనమాట. సో యాప్ నేమ్ వచ్చి ఇక్కడ ఫస్ట్ పర్సనల్ లోన్ అనమాట, ఫాస్ట్గా ఇస్తాడని చెప్తున్నాడు. సో నిజంగానే మనకి ఇందులో వీళ్ళు లోన్ అయితే ఇస్తారా ఎవరంటే గైస్ వస్తుంది మనకి. సో అది కూడా మనం ఇక్కడ ఏంటంటే ఒక మనం 3000కి అలా అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే లోన్ అయితే వస్తుంది. సో ఆ లోన్ కూడా ఎలా వస్తుంది అండ్ తర్వాత మనం ఆ లోన్ తీసుకోవడం వల్ల తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నా. సో జాగ్రత్తగా అయితే వినండి గైస్. సో కొంతమంది ఇందులో మనకి మనకి లోన్కి అప్లై చేస్తున్నప్పుడు చాలామందికి అయితే రిజల్ట్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇందులో మనకి కస్టమర్ సపోర్టింగ్ అయితే అసలు ఏం లేదు. అండ్ అలాగే ఇప్పుడు మనకు ఒక 3000 అయితే లోన్ వచ్చింది అనుకోండి గైస్. సో 3000 అనేది ఒకేసారి అయితే పడిపోదు. సో 1200 ఒకసారి అండ్ అలాగే 1200 ఒకసారి అంటే మనకు 3000లో సగం ఇంట్రెస్ట్ వాళ్ళు పోగా మనకి 22400 అయితే మా అకౌంట్లో అయితే పడతాయి. అవి కూడా సగం సగాలుగా పడతాయి గైస్, ఓకేనా. సో ఇందులో ఇప్పుడు మనం ఆ లోన్ అమౌంట్ అనేది క్లియర్ చేయడానికి మనకి ఒక పీరియడ్ టైం అయితే ఇస్తారు వాళ్ళు. సో ఆ టైంలో మనం ఈ అమౌంట్ అనేది మనం కట్టాలన్నమాట గైస్. సో ఇందులో మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది రెండోది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇందులో కొంతమంది రీపేమెంట్ చేసినా కానీ అమౌంట్ అనేది కూడా ఇంకా క్లోజ్ అవ్వలేదు, యాక్టివ్లో ఉందని చెప్పి చూపిస్తుంది. అండ్ మూడోది అండ్ నాలుగోది ఏంటంటే గైస్, ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం ఇక్కడ లోన్కి అయితే అప్లోడ్ అయితే చేస్తాం కదా. సో అప్లై అయితే చేసుకున్న తర్వాత మనకు లోన్ అయితే వస్తుంది. సో లోన్ వచ్చినప్పుడు ఏంటంటే గైస్, అవ్వకుండానే అంటే మన అకౌంట్లో క్రెడిట్ అవ్వకుండానే క్రెడిట్ అయినట్టు అయితే చూపిస్తుంది. అండ్ తర్వాత ఏంటంటే మనం రీపేమెంట్ కూడా చేయాలని చూపిస్తుంది. కొంతమందికి అయితే అసలు ఆ క్రెడిట్ అవ్వట్లేదు. సో ఆ ప్రాసెస్లో అయితే వెళ్ళి ఆగిపోతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే నేనేమని చెప్తున్నానంటే యాప్లో అయితే ఎవరు కూడా లాగిన్ అయితే అవ్వద్దు, అసలు యాప్కి అయితే లోన్కి అయితే యాప్లో అయితే ఎవరు కూడా ట్రై చేయవద్దు అని చెప్పి నేనైతే చెప్తున్నా గైస్. ఇంకా ఏమన్నా మీకు డీటెయిల్స్ కావాలంటే కింద అయితే కామెంట్ పెట్టండి గైస్. ప్రజెంట్ అయితే ఈ యాప్లో అయితే లోన్ కోసం ఎవరైతే ట్రై చేయకండి. సో ఈ యాప్ని అనేది సో పక్కకైతే స్కిప్ చేసండి, ఓకేనా గైస్. మీకు ఎక్కడ యాడ్లో కానీ ఎక్కడ కనిపించినా కానీ యాప్ అయితే ఎవరు కూడా లోన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయకండి, ఓకేనా గైస్. ఈ వివరం చెప్దామని చెప్పి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నా. సో అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి న్యూ అప్డేట్స్ గురించి అండ్ అలాగే న్యూ వీడియోస్ కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ ఇప్పటివరకు మన వీడియోని అయితే వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్ గైస్.